ఇవి మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంటాయి. దివాళీ కాబట్టి మనకి ఈ 27th అవైలబుల్గా దొరుకుతాయి. అలాగే ఒక చాక్. ఇప్పుడు మనం హోమ్ మేడ్ స్పీకర్ ఎలా రెడీ చేయాలో మనం చూద్దాం. ఇలా సెంటర్లో మన మొబైల్ ఉన్న సైజ్ షేప్ ఒక చిన్న స్క్వేర్ రెక్టాంగులర్ బాక్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ ఇది కొంచెం ఓపెన్ చేస్తున్నా. అంటే మన మొబైల్ చిన్నది అనుకో, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. అదే కొంచెం ఇలా దాన్ని బెండ్ చేసి మన మొబైల్ సైజ్ బట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇటువంటి స్టిక్స్ కి ఇటొక్కటి అటొకటి ఏదైనా ఇచ్చారనుకో, వాటిని కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. హోల్స్ లేకుండా దానికి ఏదైనా సపోర్ట్ లాంటిది ఏదైనా ఇచ్చారనుకో, వాటిని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న దాన్ని రండి, మొబైల్ సౌండ్ మనం ఇప్పుడు విందాం. విన్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మన హోమ్ మేడ్ స్పీకర్ లో పెట్టి సౌండ్ ఎలా వస్తుందో చూసేద్దాం. ఇప్పుడు మన మొబైల్ ని ఇలా చేసుకున్న హోమ్ మేడ్ స్పీకర్ హోమ్ లో పెట్టుకుందాం. దాన్ని మనం ప్లేస్ చేసుకోవాలి స్పీకర్ ఎటుంటే అటు. ఇప్పుడు మనం మన సౌండ్ స్పీకర్ లో మన మొబైల్ ప్లేస్ చేసాం కదా, దాన్ని సౌండ్ వినేద్దాం. మెటీరియల్ కూడా కాదు, చాలా చీప్ క్వాలిటీతోనే మనం ఎంతో ఈజీగా హోమ్ మేడ్ స్పీకర్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.